చంద్రయాన్ 2ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 10 రోజుల క్రితమే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టీజర్ను విడుదల చేసింది. చంద్రయాన్ 2 ప్రాజెక్టు స్వరూపం, చంద్రుడు టార్గెట్గా ఇప్పటిదాకా సాగిన ప్రయోగాల రిపోర్టు, చంద్రయాన్ 1 సక్సెస్ వివరాలతో కూడినటువంటి ఆకర్షణీయమైన టీజర్లను ఇస్రో రూపొందించింది. చంద్రయాన్ 2 ప్రాజెక్టు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఆ టీజర్ ద్వారా ఇస్రో చెప్పకనే చెప్పింది. భారత్ అంతరిక్ష పరిశోధన రంగంలో చంద్రయాన్ 2 మిషన్ ఓ కలికితురాయి అని చెబుతున్నారు. ఫలితంగా ఈ మిషన్ గురించి ప్రపంచవ్యాప్తంగా చాలామందిలో క్యూరియాసిటీతో పాటు ఎదురుచూస్తూ ఉన్నారు. అసలు ఈ మిషన్ ఏంటి, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకత ఇతర దేశాలలోని శాస్త్రవేత్తల్లోనూ నెలకొంది. చంద్రుని మీద ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే పరిశోధనలు చేశాయి. చంద్రయాన్ 1 ప్రాజెక్టు ద్వారా భారత్ మొదటి ప్రయత్నంలోనే చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపి పరిశోధనలు చేసింది. చంద్రయాన్ 2 మిషన్లో భాగంగా ఈసారి చంద్రుడిపైకి ల్యాండర్ను దింపి అందులో ఉన్న రోవర్ ద్వారా చంద్రుడిపై పరిశోధనలు చేస్తారు. దీంతో చంద్రుడి మీద పరిశోధనలు చేసిన 4వ దేశంగా భారత్ ఆవిర్భవించనుంది. ఇక చంద్రుడి ఉపరితలంపై విస్తృత పరిశోధనలే లక్ష్యంగా చంద్రయాన్ 2ను ఇస్రో చేపట్టింది. ఇంతవరకు ఏ దేశం చేరుకొని చంద్రుని దక్షిణ భాగం వైపు వెళ్ళడానికి ఇస్రో ప్రణాళిక రూపొందించింది. మరి ఈ ప్రయోగం సక్సెస్ అయితే గనక చంద్రునిపై వ్యర్థరహిత అణుశక్తి మూలకాల లభ్యతపై ఇస్రో అధ్యయనం చేయనుంది. ఇక ఈ అణుశక్తి $1 trillion విలువ చేయనుంది. ఇస్రో చంద్రయాన్ 2లో పంపనున్న రోవర్ ద్వారా నీరు, హీలియం 3 జాడ కోసం చంద్రుని ఉపరితలంపై పలు నమూనాలను విశ్లేషించనుంది. చంద్రయాన్ 1 మాదిరిగానే చంద్రయాన్ 2 కూడా విజయవంతమం అవుతుందని, చంద్రునిపై జీవ జాడ విషయంలో భారతదేశం ప్రపంచానికి ఓ దిక్సూచిలా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.